అన్నీ పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ రీ ఎంట్రీకి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు మళ్ళీ కొంత సంత గూటికి అన్ని పార్టీలకి ఎక్కడ తిరిగారు నేను ఏంటి అసలు మరి ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కావడానికి కారణం ఏంటి మన పని జ్ఞానేశ్వర్ మీద ఉన్న నమ్మకం అంటే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఏదో కాసాని జ్ఞానేశ్వర్ పట్టుకొచ్చి ఇచ్చారు రన్నింగ్ ట్రైన్లలో ఎవరన్నా ఎక్కుతారండి ఆగిన ట్రైన్లో ఎక్కి దాన్ని రన్నింగ్లో చేయవలసిన బాధ్యత జ్ఞానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వరు పొలిటికల్గా అంటే పెద్ద పొజిషన్లోకి పోలేకపోయాడు ఇది ఇలా ఈ రోజు ఈ వచ్చిన పొజిషన్ పెద్దదే అనుకుంటారా ఇట్లా పొజిషన్ అనేది ఎక్కడున్నా బీసీలకు అనగారిన కులాలకు సబ్బన్న వర్ణాలకు న్యాయం చేయాలన్నది నా తపన కాసాని జ్ఞానేశ్వర్ ఓన్లీ డబ్బులు నమ్ముకొని ఐక్యం చేస్తాడు ఇది వాస్తవమేనా పచ్చకామర్లు ఉన్న ప్రపంచం అంతా పచ్చగా కనబడుతుంది అంటే ఇది ఒక్కటే కాదు కాసాని విపరీతమైన కబ్జాలు చేసి విపరీతమైన డబ్బు సంపాదించిండు ఆ డబ్బులు ఏం చేయాలన్నా కూడా ఆయన తెలియట్లేదు అంతే కదా వాస్తవం వందల కోట్లు వేల కోట్లు లేదు మా దగ్గర ఎవరన్నా ఉంటే తీసుకుపోవచ్చు సో కానీ మన్నటి వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు వాస్తవం కాదా నేనేమో ఏ రోజు అడగలేను నేను మాట్లాడిన మాట వాస్తవం టెలిఫోన్లలో కానీ అన్నింటిలో కాసాని జ్ఞానేశ్వరు ధర్మం ధర్మం మీద నిలబడతారా ఎప్పుడు నూటికి నూరు వాళ్ళు ధర్మం మీద నిలబడుతుంది దాంట్లో సందేహమే లేదు తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతున్న సందర్భంలో మళ్ళీ నూతన ఉద్యోగం తేవడానికి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కొత్త అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ని నియమించారు సో మొత్తం మీద తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం తేవాలన్న ఒక ప్రయత్నంలో భాగంగానే కాసాని జ్ఞానేశ్వర్ వచ్చారా అనే దాని మీద మనం తెలుసుకుందాం ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు నమస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నా ఏంటి కొత్తగా మళ్ళీ అన్ని పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ రీ ఎంట్రీకి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు మళ్ళీ కొంత సొంత గూటికి అన్ని పార్టీలకి ఎక్కడ తిరిగిరా నేను కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంకి వచ్చా మళ్ళీ తెలుగుదేశంకి వచ్చా మధ్యలో ఇండిపెండెంట్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ సరే ఇండిపెండెంట్ మనం ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ చేసిన ఏంటి అసలు మన ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కావడానికి కారణం ఏంటి మన పని జ్ఞానేశ్వర్ మీద ఉన్న నమ్మకం జ్ఞానేశ్వర్ మీద ఉన్న నమ్మకం తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు నేను జిల్లా పరిషత్తుగా చేసిన ఆయన యొక్క వర్క్ కానీ ఆయన ఇచ్చినటువంటి మాట కానీ తూచ తప్పకుండా పాటించడం నిర్వహించడం ఆ రోజు డెవలప్మెంట్ అనేది కళ్ళ కట్టినట్టుగా ఉంది కనుక మళ్ళొకసారి అందరూ తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి జ్ఞానేశ్వరం సంబంధించామని జ్ఞానేశ్వరం ఒప్పుకున్నాడు దానివల్ల ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుగుదేశం కనుమరుగు అనే మాట మాత్రం వాస్తవం కాదు తెలుగుదేశం కనుమరుగు గాలే కార్యకర్తలు ఉన్నారు అదేవిధంగా ఓటర్స్ ఉన్నారు ప్రజలు ఉన్నారు ఒక పార్టీకి అన్నిటికంటే ముఖ్యం ప్రజలు ప్రజలు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకునే సందర్భం ఉంది ఎందుకంటున్నాంటే ఈ మాట మీరు చూసిన మొన్న నేను ప్రమాణ స్వీకారం రోజు పార్టీ నుండి ఒక ఖాళీ అయ్యగానే తండోపతండాలుగా వచ్చినటువంటి మాట ఎక్కువ సమయం లేకుండా కూడా కానీ జనంలో ఒకసారి ఎందుకంటే పొలిటికల్లో మేము ఉన్నాం కనుక చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మేము 1:30 కంప్లీట్ చేసుకున్నాం అనుకున్నాం అలాంటిది ఎక్కడ దాకా పోయింది చూడండి మీరు ఒక్కరు కూడా కినుక్కు మనకుండా కూర్చున్న వాళ్ళు జరగకుండా వినరు జనానికి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఉండరంతసేపు కూర్చోరు కనుక కార్యకర్తల్లో మళ్ళొక నూతన ఉత్తేజం వచ్చింది ఇప్పటికైనా టీడీపీ లోపల ఉన్నటువంటి మాట ఏంటంటే జ్ఞానేశ్వర్ గారు వచ్చారు ఆయన పట్టుకుంటే ఏదన్నా వదలడు తప్పకుండా మంచి జరుగుతుంది తెలుగుదేశంకు మంచి రోజులు వచ్చిందనేది జనం చెప్పుకుంటారు మనం చెప్పేది అంటే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఏదో కాసాని జ్ఞానేశ్వర్ పట్టుకొచ్చి ఇచ్చారు
అంటే నేనేమంటున్నా, నా ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరు లేనప్పుడే సమర్థవంతంగా మనం నేర్పిస్తామన్న ఉద్దేశం వాళ్ళ నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు కూడా ఉంది. ఇప్పుడు రన్నింగ్ ట్రైన్లలో ఎవరన్నా ఎక్కుతారండి, ఆగిన ట్రైన్లో ఎక్కి దాన్ని రన్నింగ్లో చేయవలసిన బాధ్యత జ్ఞానేశ్వరుడు. ఎట్లా ఎట్లా రన్నింగ్ చేయగలుగుతారు? ఇక్కడ ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ బలంగా ఉన్నాడు, ఒకవైపు అన్ని పార్టీలకు జర కొంత అంటే బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ కొంత వాళ్ళు రన్నింగ్ రేస్లో వాళ్ళే ముందంటుంది. మీరు మీరు ఏం రన్నింగ్ చేయగలుగుతారు ఈ పార్టీకి? నేనేమంటున్నానంటే రన్నింగ్ ఏంటంటే పరిగెత్తుడు కాదు, జనాన్ని పరిగెత్తించు. జనం లోపల ఈరోజు కూడా జ్ఞానేశ్వర్ అంటే ఏంది అనేది జనానికి తెలుసు. జ్ఞానేశ్వర్ వాట్ ఈజ్ వాట్ అనేది కూడా పొలిటికల్ లీడర్లకు తెలుసు. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒక శక్తిలాగా, ఎందుకంటే నేను ఏంది మీలో ఉన్న శక్తి ఏంది శక్తిలాగా, పీద పడుగు వర్గాలు ఈరోజు తెలుగుదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీద పడుగు వర్గాలు బీసీల గురించి వైపు చూస్తున్నటువంటి మాట. ఏ పార్టీలో కూడా బీసీలకు అంత ప్రాధాన్యత లేదు. తెలుగుదేశం ఏంటంటే తెలుగుదేశంలో గతంలో కూడా బీసీలకు ఓకే బీసీలకు ప్రాధాన్యత ఉంది. మీరే బీసీగా మీరే ఎందుకు ఉండాలి? నేనే ఎందుకు ఉండాలనేది కూడా ఉంది. అక్కడ బీసీలో హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి ముదరాజులు, అదేవిధంగా బీసీలు సబ్బండ వర్ణాలు బీసీలకు ఈరోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గౌరవ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్నప్పుడు 82లో ఎప్పుడైతే తెలుగుదేశం పెట్టినరో బీసీలకు పెద్ద పెట్టి వేసినటువంటి మాట. అందుకే బీసీలు ఈరోజు కూడా తెలుగుదేశం అంటే మా పార్టీ అనేది వాళ్ళు గుండెల్లో ఇప్పటి వరకు చెప్పుకుంటారు. ముదిరాజు కమ్యూనిటీ పేరుతో పెద్ద ఎత్తున మీరు ఉద్యమం కూడా నడిపారనుకుంటా, బీసీ బీసీడీ నుంచి ఏకు ఏకు నడపాలి, ఏలో చేర్చాలి అని రిజర్వేషన్లో. సో ఏమైంది దాన్ని నడిపారు వదిలేశారు? వదిలేలే మేమే, ఈరోజు కూడా వదిలేలే. ఏ ఇష్యూ వదిలేము మనం. మేమేమంటున్నామంటే అంటే మీరు ఎందుకు ఎందుకు అడుగుతున్నారంటే ముదిరాజు కమ్యూనిటీకి నేను ఒక బ్రాండ్గా ఉన్నానని చెప్తున్నారు కదా. బ్రాండ్ కాదండి, ముదిరాజు అంటేనే జ్ఞానేశ్వరం, జ్ఞానేశ్వరం అంటేనే ముదిరాజు, అది బ్రాండ్. దానికి వాస్తవం కూడా. సో ఆ బ్రాండ్ ఎట్లొచ్చింది? మీరు బీసీడీ నుంచి ఏకు ఖచ్చితంగా కలపాల్సిందే అని ఒక రిజర్వేషన్ పోరాటం కూడా చేశారు. కలపాల్సిందే అని మేము చెప్పలేదు, కరెక్షన్ చేయవలసిందే అన్నాం. కలుపుడు అలాగా కరెక్షన్. ఓకే, నేనేమంటున్నా అంటే 1964లో జీఓఎంఎస్ నంబర్ 98 ప్రకారంగా జనవరి 26 1964లో జీవో ఇవ్వడం జరిగింది ముదిరాజులకు, ముత్తరాజు తెనుగోళ్ళకు ఫిషర్మెన్గా. కనుక 1964లో అంటున్నాను నేను, 70లో కులవృత్తుల మీద వర్గీకరణ జరిగింది. అప్పుడు పెత్తందారి వ్యవస్థలో కులవృత్తులను విడదీయాలని కులవృత్తుల మీద వర్గీకరణ చేసి ఏబిసిడి కేటగిరీలు ఫిక్స్ చేసింది. ఆ ఏబిసిడి కేటగిరీలు ఫిక్స్ చేసిన దాంట్లో ఫిషర్మెన్స్ కానీ అందులో ఉన్నారు. ఎక్కడున్నారు? ఏ గ్రూప్లో ఉన్నారు. ఆ రోజు జనాభా లెక్కలు తీసినప్పుడు కూడా ముదిరాజు, ముత్తరాజు తెలుగు వాళ్ళను జనాభా లెక్కలు తీసిన దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే భోజనానికి కూర్చున్నప్పుడు అన్నం ఉడికిన తర్వాత ఇస్తరాకు తీసేసినట్టుగా, మేము ఆల్రెడీ 64లో ఫిషర్మెన్స్, ఫిషర్మెన్స్ ఏ గ్రూప్ ఇస్తున్నప్పుడు మాకు ఏ గ్రూప్ రావాలి కదా. అందుకని మాకు ఉన్నదాన్ని చేంజ్ చేసిన డి గ్రూప్. డి గ్రూప్ ఎప్పుడుదండి? ఓసీలతో పాటు డి గ్రూప్. అందుకని ఇప్పుడు ఈరోజు కూడా ఆనాటి నుండి వేలాది సొసైటీలు చేసుకున్నారు. హయ్యెస్ట్ సొసైటీలు 82% ముదిరాజు, ముత్తరాజు తెలుగులోనే. నేనేమంటున్నానంటే కులవృత్తుల మీద చేసినప్పుడు ఆ కులం మాకు వస్తున్నప్పుడు దాంతోపాటు చదువుకున్న వాళ్ళు కానీ విద్యావంతులు కానీ తక్కువ ఉన్న ప్లేస్లో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఏ కొనకు చూసినా కానీ దాని కొరే ఉన్న హక్కును తీసేయద్దు, మీరు కరెక్షన్ చేయాలని చెప్పినాం. మీకు నమ్మకం లేకపోతే మళ్ళీ సర్వే చేయమన్నాం, మళ్ళీ సర్వే చేశారు. సర్వే చేంజ్ జరుగుతుంది కదా, చేంజ్ చేయబెట్టుంది కదా, అదే అట్లే అట్లే కొనసాగుతుంటుంది కదా. అది జరిగిపోయింది. ఇప్పుడు ఎట్లుందంటే ఆనాడు పెద్ద ఎత్తున ఆనాడు మా పెద్దలతో పోరాటమే చేస్తున్నాం. 2003లో నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, లక్షలాది మందితో పెరడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపు 20 లక్షల మంది సిటీలో వచ్చారు ఆ రోజు. ఎటు చూసినా ఇక్కడ ఉప్పల్ కానీ, ఎల్వీ నగర్ కానీ, బాలనగర్ కానీ, ఆరమైసమ్మ కానీ, ఈ ఏరియాలంతా మంచి మా వాళ్ళని లోపలికి రానియలే అప్పుడు. అలా అయినా నడుచుకుంటూ వచ్చి
మీటింగ్ సక్సెస్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఏ గ్రూప్ కరెక్షన్ చేస్తామంటే వాళ్ళు గెలిచారు. దాన్ని వాళ్ళు కరెక్షన్ చేశారు. జీవోఎంఎస్ 15 ద్వారా మాకు కరెక్షన్ అయింది. దాని మీద కొంతమంది కోర్టును ఆశ్రయించారు, కోర్టుకు పోయారు, హైకోర్టులో మా కేసు కొట్టేసారు. మళ్ళీ సుప్రీంకోర్టులో మేము ఫైట్ చేసినాం, సుప్రీంకోర్టులో మా ఫేవర్ అయింది, హైకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ను కొట్టేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కొట్టేసినప్పుడు ఆటోమేటిక్గా మాది గెలిచినట్టు. కాకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, మీకు బీసీ కమిషన్ నుంచి ఏదైనా అపవాదం ఉంటే ఆ 7 జిల్లాల్లో కూడా, 23 జిల్లాలకెళ్ళి 7 జిల్లాలో కూడా మీరు తప్పకుండా సర్వే చేసి వాస్తవ రిపోర్ట్ ఇవ్వమన్నారు. 7 సంవత్సరాలు అయింది వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి, కానీ ఒక కవరు సుప్రీంకోర్టు పంపించలేకపోయారు. ఎందుకు పంపించలేకపోయారంటే, గవర్నమెంట్ కాకుండా బీసీ కమిషన్ వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టు పంపమన్నారు. దాన్ని వీళ్ళు పోకుండా జాప్యం చేశారు. కనుక చాలా రోజుల తర్వాత ఎన్నో ఇచ్చి పాత కేసులు డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు మీకు ఇన్ని రోజులు టైం ఇచ్చినా బీసీ కమిషన్ వాళ్ళు ఇవ్వలేదు. కనుక దానికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను సెటిస్ఫైడ్ చేసుకుంటూ ముద్రాలు ఫేవర్ చేస్తూ బీసీ కమిషన్కు మళ్ళీ డైరెక్షన్స్ ఇచ్చి దీని లోపల మీరు క్లియర్ చేసి బీసీ కమిషన్ వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చేసారు, వాళ్ళకి క్లియర్ చేయనని. లేని పక్షంలో కూడా మళ్ళీ సుప్రీంకోర్టు మమ్మల్ని నమ్మన్నారు. అంటే హైకోర్టు కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా మేము ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఏ గ్రూప్లోనే, ఇక అది బీసీ కమిషన్ వాళ్ళని ఆమోదించాలి. ఓకే, ఏంటి అసలు గతంలో కూడా మీరు 93 కులాలకు ఏకీకరణ చేసి దానికి చైర్మన్ కూడా అయినట్టుంది. సో ఇంత చేసిన కాసాని జ్ఞానేశ్వరు పొలిటికల్గా అంటే పెద్ద పొజిషన్లోకి పోలేకపోయాడు. ఇది ఇవాళ ఈరోజు ఈ వచ్చిన పొజిషన్ పెద్దదే అనుకుంటారా? ఎట్లా? మేము ఏమంటున్నామంటే, పొజిషన్ అనేది ఎక్కడున్నా బీసీలకు, అణగారిన కులాలకు, సబ్బండ వర్ణాలకు న్యాయం చేయాలన్నదే నా తపన. ఆ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. నేను ఎందుకు అంటున్నా అంటే, హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది పొలిటికల్గా అనేది నా వాదన. ఆ మహానుభావుడు బాబు సాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఉన్నాయి కనుక ఆ 31% ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. లేని పక్షంలో అవి కూడా వెళ్ళేవాడు. బీసీలకు ఈరోజు అన్ని పార్టీలు బీసీ జపం మీద చేస్తుండ్రో, మరి 62% ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ సమన్వయం ఏడుందండి? టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు? లాస్ట్కి ఇస్తే ఆ ఓడిపోయేటి ఏ కొనకో, అది కూడా లాస్ట్ లిస్ట్లో 10 రోజులు 15 రోజులు ఉన్న టైంలో ఇస్తున్నారు. నేనేమన్నా అంటే, ఎవరి వాటా ఆ ప్రకారం ఇస్తే అలా సమస్యనే లేదు కదా. బీసీలకు పెద్దపీట పెద్దపీట అంటారు, ఎక్కడే ఇచ్చారు పెద్దపీట? రేపు ఇప్పుడు మీరు తెలంగాణ అధ్యక్షుడిగా అయినారు, సో తెలంగాణలో మరి ఎట్లా టీడీపీ మొత్తం తప్పకుండా బీసీలకు పెద్దపీట ఇస్తుంది తెలుగుదేశం. ఎన్ని సీట్లు ఇస్తారు మొత్తం 119 బీసీలకు? నిలబడే శక్తి ఉన్నంత వరకు ఇస్తారు, దాంట్లో సందేహమే లేదు. 119 సీట్స్లో ఎస్సీ ఎస్టీలు మొంగ ఎవరు రేష ప్రకారం అన్ని కులాలను మళ్ళీ ఓసీలకి ఇవ్వాలని అంతా వాళ్ళకు కూడా ఇస్తాం, వాళ్ళకి సమతానం ఇస్తాం. ఎక్కడ ఎక్కడ వాళ్ళకి అవసరం ఉన్నదే అక్కడ ఇస్తాం. బీసీలు అన్ని కులాలను కలుపుకొని, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని వాళ్ళ సమర్థవంత నెగ్గే దగ్గర తప్పకుండా ఇస్తాం. సో కాసాని జ్ఞానేశ్వర్ ఓన్లీ డబ్బులు నమ్ముకుంటూ ఐక్యం చేస్తాడు, ఇది వాస్తవమేనా? అందరు అపోనండి అది. ఇప్పుడు జనం ఏముందంటే, జ్ఞానేశ్వర్ డబ్బు ఉంటే మీరు మా ఇల్లు చూస్తారు కదా, ఒక కౌన్సిలర్ ఇల్లు చూడండి, పోయి కోట్లు పెట్టే అంటే ఇంట్లోనే జనం మస్తు నరం లేని నాలుకే మస్తు చెప్తారు. అంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలని జనం ఈయన దిక్కుండ్రు, బీదబడుగు వారాలు ఇల్లున్నారు. అందుకొరకైనా ఏదో ఒక అపోద పెట్టి చాలామంది ఏం చెప్తారండి జ్ఞానేశ్వర్ అంటే ఇది ఒక్కటే కాదు, కాసాని విపరీతమైన కబ్జాలు చేసి ప్రీతమైన డబ్బు సంపాదించిండు. ఆ డబ్బులు ఏం చేయాలన్నా కూడా ఆయన తెలియట్లేదు. అంటే గమ్మత్ ఏంటంటే, పచ్చకామర్లు ఉన్న ప్రపంచం అంతా పచ్చ కనబడుతుంది. వాళ్ళు ఏదైతే చేసారో అది అందరి మీద దొరుకుతున్నారు. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒక ఇంచ్ ఎక్కడ నా కబ్జా పెట్టింది చూపించమనండి, ఒక ఇంచ్. లేకపోతే మిగతా వాళ్ళు అన్న వాళ్ళకు చూపిస్తాను నేను, ఎకరాలు ఎకరాలు 100 ఎకరాలు చూపిస్తాను. మేము ఎక్కడన్నా కానీ కొన్నాం,
కొనందంతం చేసినండు బెదిరించి తీసుకోలేరా ఒక్కరిని చూపెట్టమనండి వన్ పర్సన్ మీరే నిజమే నన్ను ఉంటారండి అట్లా బెదిరి తీస్తే ఇంతగానం జనం అది అది వాస్తవం కాదు కాకపోతే ఏంటంటే జనంలో వేరే తీరు ఎదుర్కోలేక ఇలాంటి అమవణాలు వేస్తారు జనం ప్రజలైతే చెప్పాలి కదనండి కాసాని జ్ఞానేశ్వరు ధర్మం ధర్మం మీద నిలబడతారా ఎప్పుడు నూటికి నూరు వాళ్ళు ధర్మం మీద నిలబడతారు దానిలో సందేహమే లేదు మీ జీవితంలో అసలు ధర్మం అంటే ఏంటి అసలు ధర్మం ఏంటంటే ఎవరి హక్కు వాళ్ళకి రావన్నా వాళ్ళకి ఇవ్వాలి అందరూ పప్పు బిల్లాలు పెట్టి చెప్పనీకి వీల్లేదు ఏ కాలర్షిప్స్ ఉన్నా ఇవి ఇస్తున్నా అవి నేనేమన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదండి మీరు రాజ్యాధికారం పంచండి ఫస్ట్ ఆ రిజర్వేషన్స్ ఇవ్వండి జనాభా పద్ధతి ఉందో వాళ్ళకి ఇవ్వండి బీసీలకు ఇది కేవలం రాజ్యాధికారం కాసాని జ్ఞానేశ్వరు పదవులు వస్తే చాలు రాజ్యాధికారం వచ్చినట్టే జ్ఞానేశ్వరు ఏంటంటే కాసాని కోసం జ్ఞానేశ్వరు కోసమే ఈ శ్లోగన్ ఎత్తుకున్నాను అది రేపు నాలుగు రోజులు తెలుస్తుంది కదా మీకు కూడా ఇదే ఛానల్లో మళ్ళీ మాట్లాడతాం జ్ఞానేశ్వరు అనుకుంటే ఎప్పుడంటే అప్పుడు నిలబడతాడండి జ్ఞానేశ్వరు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు రెండు రన్నింగ్ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు నన్ను గెలిచినటువంటి ఆట కూడా వాస్తవం నేను అక్కడ పోకుండా తెలుగుదేశం ఎందుకు వస్తానండి సో మీరు మన్నాడు దాకా మన్నాడు అంటే ఓకే తెలుగుదేశం వచ్చారు ప్రెసిడెంట్ అయ్యారు ఓకే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో కానీ మన్నటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు వాస్తవం కాదా నేను ప్రయత్నం చేయలేదు వాళ్ళు ప్రయత్నం చేశారు జ్ఞానేశ్వర్ రావాలని వాళ్ళు ప్రయత్నం చేశారు నేను ఏ రోజు అడగలేదు వాళ్ళు పిలిస్తే కూడా పోలేదా నో నేనేమో ఏ రోజు అడగలేదు నేను మాట్లాడిన మాట వాస్తవం టెలిఫోన్లలో కానీ అన్నింటిలో మేము చెప్పిందల్లా ఒకటే అయ్యా మీ టేబుల్ మీద 7 సంవత్సరాల నుంచి ఒక రిపోర్ట్ మణుగుతుంది దాన్ని కేవలం సుప్రీంకోర్టు పంపి మనం జ్ఞానేశ్వర్ గురించి అవసరం లేదు మీరు సేమ్ అది పంపిస్తే సరిపోతుంది ఎస్ ఎస్ అదే చెప్పింది నేను రాయసభ అడగలే నో సో మీరు రాజ్యసభ ఏంటి మీ పార్టీలోకి వస్తా అవన్నీ లేదండి అట్లాంటివి నేను ఇక్కడ ఎందుకు వస్తానండి ఇప్పుడు ఇంట్లో ఏమైనా రాజ్యసభ ఇస్తారా నాకు చెప్పండి సో అందులో ఇవ్వలేరు మేము ఇంట్లో గెలు అందులో ఇవ్వలేదని కాదు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మనసు చంపుకొని కొన్ని పనులు మేము చేయలేమండి మేము అడిగిన మాట ఏంది బీసీల గురించి బీసీలో ఉన్నటువంటి ఏ కులానికి కూడా ముద్రాల నుంచి అన్యాయం జరగదని చెప్పిన నేను ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి 31 దాంట్లో కూడా ఏ దానికి కూడా ఏలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే మాకు వద్దని చెప్పిన ఆ రోజు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎవరిది వాళ్ళకి ఉంటుంది సో నా వెనకాల ముదరాజులు ర్యాలీ అవుతున్నారు సో నేను వస్తే మీ పార్టీకి లాభం జరుగుతుంది ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది ఒక మాట ఏంటారండి ముదరాజులు కాకుండా బీద బడుగు వర్గాలంతా జ్ఞానేశ్వరం ఎప్పుడు ఉన్నారు ఎవరు నమ్మినా నమ్మకున్నా అర్థమైందా పార్టీలకు ఆ ఎర్రజు పెట్టి మస్తు చేస్తుంటాను నేనేమంటున్నా ఎవరు సొత్తు అండి ఈయన ఇంకా చాలామంది ఉన్నారు కదా ఎవరు వద్ద అంటారు ఒకవేళ మీరు ఇస్తుంటే నేను ఇంట్లోకి వచ్చిందని అంటున్నా కదా మీరు నేను అనట్లేదు తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసినటువంటి సేవలు బీసీలకు చేసినటువంటి అభివృద్ధి నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నేర్చినటువంటి పాఠాలు ఆ క్రమశిక్షణ దాని ధర్మిలా చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే నేను రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా మాకు క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు జ్ఞానేశ్వర్ ఇది ఉంది నువ్వు చేయాలి మంచి తప్పకుండా చేస్తాం సార్ మాకు ఫ్రీడమ్ ఏంటి తప్పక చేద్దాం మనం తప్పక చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ బీసీల గురించి చేస్తుంది బీసీలకు చేస్తుందని మాటిస్తున్నాం ఆ నమ్మకం ఉంది నేర్పడుతుంది మొత్తం ర్యాలీ మొత్తం అందరూ బీసీ సామాజిక వర్గం ర్యాలీ చేస్తారు పార్టీ వైపు నూటికి నూరు వాళ్ళండి బీసీలతో పాటు అన్ని కులాలన్నా నేను బీసీలతో పాటు అన్ని కులాలు అన్ని 119 సీట్లలో ఎస్సీలకు రిజర్వేషన్ మిగతా వాటిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర పార్టీ అని ముద్రపడ్డది సో ఆ పార్టీ ముద్రపడ్డ ఆంధ్ర పార్టీ అని ముద్రపడ్డ పార్టీకి ఎవరు వస్తారు ఎవరు ఎందుకు ఇంత బలోపేతం అని మీరు ఎట్లా నమ్ముతున్నారు నేనేమంటున్నా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని మీరు అన్నారు ఎట్లా అంటున్నారని అడుగుతున్నా నేను చెప్పండి మీరు చెప్పండి నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నడిబొడ్డులో హైదరాబాద్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అవునా కాదా చెప్పండి ఎస్
తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ లోపల హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ ఆంధ్ర పార్టీ ఎవరికి లేవు మూలాలు తెలంగాణలో ఉన్న ఇప్పుడు లేవు ఆ మూలాలు అందరూ అక్కడ వెళ్ళిపోయినా వాళ్ళు ఇక్కడ వచ్చేసినా అది లేదు అది కాకుండా ఇంకోటి మీరు గమనించాలి ఎప్పుడైతే టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ అయినా ఇంకా అద్దులేడు ఉన్నాయండి లోకల్ స్టాండ్ ఎక్కడ ఉందండి చెప్పండి ఈరోజు లోకల్ స్టాండ్ ఎక్కడన్నా ఉంటే తెలుగుదేశంకే ఉంది మాది ఎందుకంటే ఇక్కడ పుట్టినటువంటి పార్టీ కనుక ఓకే తెలుగు ప్రజలనేలు ఎస్ తెలుగుదేశం ప్రజల కాకుండా అనగారిన కులను సబ్బండ వర్ణాలు ఈరోజు కూడా ఎన్టీ రామారావును దేవుడని పొగిడినటువంటి పార్టీ ఆయన పెట్టినటువంటి పార్టీని మళ్ళా ఉజ్వలంగా చూడాలన్న ప్రజల యొక్క తపన రాజ్యాధికారి దిశకు తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు చూస్తారు ఇప్పుడు నాలుగు రోజులు అయితే సో మీరు మధ్యలో ఒక మీడియా సంస్థలో మీడియా వ్యవస్థలో కూడా వచ్చినట్టుంది మీడియా సత్యం టీవీ ఏదో పెట్టిన అప్పుడు సత్య టీవీ అని పెట్టినాము అక్కడ కూడా నా ఆకాంక్ష అంతా మీరు చూడాలి ఇప్పటికున్నది ఏంటంటే మా దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ అన్ని ఛానల్లో మంచి పోస్టులో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మోడల్గా రంగారెడ్డిలను తీసుకున్నాను నేను ప్రతి ఛానల్ కూడా ఎక్కడ కూడా ఛానల్ పెట్టి ముందు రెవెన్యూ చూస్తారు నేను రెవెన్యూ చూడలే అప్పుడు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా పాత రంగారెడ్డి జిల్లా పాత రంగారెడ్డి జిల్లా ఇంటింటి సర్వే చేసిన నేను అప్పుడే జనంలో వాళ్ళ నడవడిక కానీ వాళ్ళు సంపాదించే విధానం కానీ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది తింటుండ్రు ఎంతమంది పనిచేస్తారు పనిచేసే వాళ్ళకి ఒకరి పని చేస్తే పది మంది ఎట్లా తింటున్నారు వాళ్ళకి ఎక్కడికి వెళ్తుంది అంతవరకు లోతైన అధ్యయనం చేసి మనము అది చేయడం జరిగింది సాటిలైట్ వచ్చిందా బయటకొచ్చింది ఏమైందంటే లాస్ట్లో ఇప్పుడు టీవీ 9 తర్వాత వేరే మాకే ఉండే ఆ రోజు మాకు ఆ ఛానల్ ఏదో కుట్ర చేశారని చెప్పి తెలిసింది అప్పుడు అప్పట్లో మీ మీద ఎవరో రామోజీరావు చంద్రబాబు నాయుడు ఏదో లేదే అట్లా ఏం లేదు కానీ అందరు వెల్కమ్ చెప్పిండ్రు కాకపోతే ఏంటంటే నేను కాదు కాదు వాస్తవం కాదు టీడీపీ ఫార్వర్డ్ ఉన్నా అందుకని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచన ఏదైనా చేస్తున్నా తప్పు చంద్రబాబు నాయుడు నూట వాళ్ళు మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు రామోజీరావు అని సత్యం డిస్కసే లేదు వాళ్ళు ప్రోత్సహించే దప్పట్లు లేదు కాకపోతే ఏంటంటే మేము పాత ఛానల్ తీసుకున్నాం వాళ్ళు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే అయ్యా అక్కడ 15,000 రూపాయలు కట్టేస్తే ఆ పర్మిషన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పారు దాని మీద నమ్మి నేను పైసలు ఇచ్చినాను పోయే వరకు అది అప్లికేషనే పెట్టి కనుమరుగుంది మళ్ళీ అప్లికేషన్ 67 డిపార్ట్మెంట్లు తిరగవలసి వచ్చింది అరే ఇంతమందికి పర్మిషన్ వచ్చి మీకే ఎందుకు రాలేదు పర్మిషన్ అనేది నేను కొత్తది పెడితే వస్తుండే వాళ్ళకంటే ముందు నాకు అంతు అందుకుంటే కదా జ్ఞానేశ్వర్ పట్టుదల ఏంటంటే దీన్ని ఎందుకు చేయొద్దు ఏం లోపం ఉంది అన్ని చేసే వరకు అకాలమైంది అట్లా అంత లోపల మిగతా ఛానల్ చాలా వచ్చినాయి సో రాజకీయంగా నెక్స్ట్ మీరు ఈ తెలంగాణలో మీరు పూర్తి స్థాయిలో బలపడాలి అంటే అసలు మీ ముందు ఉన్న ఏజెండా ఒక్కటి చెప్పండి నా ముందున్న ఏజెండా ఒకటేనండి గ్రామస్థాయి వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళని తట్టి లేపవలసిన అవసరం ఉంది ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో ప్రజల వ్యతిరేక పనులు చేస్తుంటే దాన్ని ఎండగట్టవలసిన పనులు ఎప్పుడైతే పోరాటంలోకి పోతే ఆటోమేటిక్గా జనం మనల్ని నమ్ముతారు జనం కావాల్సినటువంటి విషయాల మీద మనం ఎప్పటికప్పుడు మంచిని మంచి చెడు చెడు మంచి జరిగితే మనం సంతోషించాలి చెడు జరిగినప్పుడు ఇమ్మీడియట్ స్పందించవలసిన అవసరం ఉంది పొలిటికల్ లీడర్గా దాన్ని చూసుకొని రేపు గ్రామ గ్రామాన బీసీలు అందరూ కూడా ఒక ఉప్పెనలాగా వస్తూ ఉన్నారండి ఒకే రోజులో ఇంతమంది జనము పిలుపు మేరకు వస్తున్నారంటే ఆషమాషి కాదు జనముకు ఉన్నటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకం తప్పకుండా అనగారిన కులాలకు మళ్ళీ సబ్బండ వర్ణాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అందులో జ్ఞానేశ్వర్ మీద నమ్మకం ఉన్నదన్న తీరులో వస్తుంది జనం ఈ మధ్యకాలంలో ఒక అంటే రాజకీయ సమీకరణాలు కూడా వచ్చే ఎన్నికలు ఏదో జరగవచ్చు అంటే మేబీ జరగవచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది సో కాసారి జ్ఞానేశ్వర్ ఒకే బీసీ సామాజిక వర్గానికి కొంత బ్రాండ్గా ఉన్నాడు సో ఆయన టీడీపీ ప్రెసిడెంట్గా పెట్టి సో ఇక్కడకేదో కొంత వేసి బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని ఒక చర్చ కూడా జరుగుతుంది సో ఇది ఇంటర్నల్గా ఆల్రెడీ మీరు చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నట్టుగా కూడా తెలిసింది అది వాస్తవం కాదు
అది వాస్తవం నేను ఫస్ట్ రోజే చెప్పిన 119 సీట్లకు తెలుగుదేశం పార్టీ కాంటాక్ట్ చేస్తుంది అంటే ఇలాంటి సందేహం లేదు ఇందులో మాట మారదా నేను ఏమంటున్నా నీకు నా మాట ఏంటంటే ఈ రోజు నువ్వు నన్ను అడుగుతున్నావు ఈ రోజు నా పంత ఏంది 119 సీట్లలో 119 సీట్లలో మా కేడర్ను లేపవలసిన అవసరం ఉంది అందుకని చెప్తున్నా నేను నీకు ఎప్పుడైతే యూత్ 1982లో ఎన్టి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు యువకులను విద్యావంతులను వెల్కమ్ చెప్పినటువంటి మాట అందుకని మీ ద్వారా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏంటంటే విద్యావంతులు యువకులు తప్పకుండా తెలుగుదేశం వైపు చూస్తారు వాళ్ళు రావాలి అది మీరు ఓకే కానీ పొత్తు ఉండదని చెప్పగలరా 100% లేదని చెప్తారా లేదండి ఏది ఎప్పుడు ఏం జరుగుతారంటే రాజకీయాలను తెలియదు కానీ నా మాట మీరు ఆల్రెడీ చర్చలు చేసిండ్రు తప్పది అది అంత తప్పండి ఉంది శుద్ధ తప్పండి శుద్ధ ప్రెసిడెంట్ తీసుకో శుద్ధ తప్పండి అది శుద్ధ తప్పు క్లియర్ చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లియర్ చెప్పాడంటే జ్ఞానేశ్వర్ మన కార్యకర్తలను మనం లేపాలి వాళ్ళని చైతన్య వంతులు చేయాలి మన పోయిన వాళ్ళని వెల్కమ్ చేయాలి అసలు పొత్తు గురించి డిస్కసే రాలేదండి ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ సమస్యనే ఉత్పన్నం కాలేదు ఇప్పుడు మీరే అంటున్నారు పండుకున్నది మరి ఎవరు వస్తారండి దానికి దగ్గరికి బీజేపీ ఎట్లా వస్తుంది ఇంకో పార్టీలు ఎట్లా వస్తాయి అలయన్స్ మాది ఏమైనా ఉంటే కదా ఎట్లా క్వశ్చనే రాదు క్వశ్చనే రాదు జ్ఞానేశ్వర్ 119 సీట్లు నిలబెడతాడు సమస్యనే రాదు 4 సీట్లు మేము తీసుకునే క్వశ్చనే రాదండి మేము బీసీలలో ఉన్నటువంటి జనాభగణన ప్రకారంగా మేము అడగమండి కాంటెక్ట్ చేస్తామంటున్నాము ఎవరన్నా అడిగితే వాళ్ళు అడగాలి 10-20 సీట్లు తెలుగుదేశం 101% రేపు రాజ్యాధికార దిశగా పయనిస్తుంది సందేహమే లేదు ఓకే జ్ఞానేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ నేనేమంటున్నా రాజ్యాధికారం అంటే అదే కదా నేనేమంటున్నానండి తెలుగుదేశం రాజ్యాధికార దిశగా నడుస్తుంది అంటున్నా నేనేమంటున్నా నువ్వు ప్రయత్నమే చేయకుండా ఎందుకంటే మాట మీకు చాలా ఉన్నాయి చెప్తాం కదా వచ్చేటప్పుడు గంట పదంగా చెప్తామండి దాంట్లో సందేహం ఏం లేదు మేము పని చేసినప్పుడు వాస్తవ రూపం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం మేము కాదు ప్రజలు చెప్తారు కదా ఏదైనా ప్రజలే డిసైడ్ చేస్తారు ప్రజలకేం కావాలి తలలు కావాలి తలకాయలు ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళ లెక్క అవునా కదా తెలుగుదేశం కంపల్సరీ గెలుస్తుంది హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తుంది మీరు చూసుకుంటారు రేపు కాలం ఎస్ 1 ఇయర్ ఉంది కానండి ఎక్కువ టైం లేదు నీకు 1 ఇయర్ లోపల తేలిపోతుంది కథ ఒకసారి బీసీలు కను తెరిస్తే తెలుగుదేశం పార్టీ రాకెట్ లాగా వస్తుంది మీరు సందేహమే లేదు నాకు ఆ పూర్తి నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది నాకు సో రాజకీయాలు మనం కొంత పక్కెడదాం సో మీ వ్యక్తిగత జీవితంలో నిజంగా మీరు ఈ స్థాయికి ఎందుకంటే కాసానం జనసులో 100 కోట్లు ఉన్నాయని ఒక చరిత్ర 100 కోట్లు ఉన్నాయని చరిత్ర ఉన్నాయి కదా సో కాబట్టి 100 కోట్లు ఉంటే సమస్య ఎరికెళ్ళండి ఎవరు ఇప్పుడు ఎవరన్నా ఉంటే తెచ్చి మనండి నేను సంతోషపడతా 100 కోట్లు ఉంటే ఓకే మీరు సంపాదించుకున్నారు నాకు బయట కబ్జాలు ఉండొచ్చు బెదిరింపులు మళ్ళీ 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 దాన్ని నేను ఒప్పుకోనండి ఒక ఇంచు చూపెట్టి మనండి ఎవరన్నా సరే ఇప్పుడు నాది లేదు ఎవరైనా నడితే తీసుకోమంటున్నాను నేను నాది కాదని చెప్తున్నావు అనుకో అది నువ్వే అన్నావు అనుకో తీసుకొని నేను రాసిస్తా రాసిస్తారా అంతేగానండి ఇప్పుడే అంటే వాస్తవాలు కాదు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి 24 అవర్స్ పైకి చేయడానికి కారణం అండి నిష్ట పట్టుదల జీవితంలో మీకు టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది నేను ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లాడు ఇక్కడ నన్ను పనిచేసిందా మేము పనిచేసిన 4 గంటల తర్వాత నోబుల్ ప్లాస్టిక్ అని ఉండే రాణిగంజ్లో అక్కడ పనిచేసిన 4 గంటలు దాని తర్వాత ఫ్యాన్ మెకానిక్ అని ఉండే గన్ ఫౌండ్ మన మెజిస్ట్రేట్ దగ్గర సికింద్రాబాద్లో ఆ గడియార ముందు అక్కడ పనిచేసినాం ఉదయం మళ్ళీ చదువుకుంటాం ఎందుకంటే మా ఫీజులు మేమే కట్టుకునే రీతిలో తయారు చేస్తాం మాది అగ్రికల్చర్ కుటుంబం మన అనేటప్పుడు అగ్రికల్చర్ కూడా పెద్ద లాభాలు ఉండేటి కావు కనుక ఆయన మన ఆయన చదివించండు
ఆయన మీద బడనేద్దని నేను వర్క్ పనిచేస్తున్నాను. దాని తర్వాత వ్యవహారం అంచెలంచెలుగా ఎదిరి రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వచ్చిన వాళ్ళని ఎట్లా వచ్చారు? రియల్ ఎస్టేట్లో నేను 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆటో నడిపించిన. ఆటో నడిపించారు. దాంట్లో ఏంటంటే మనిషికి నేను 100 రూపాయలు గల్లలేసే వరకు అన్నం తినకపోయేవాడిని. ఏ రోజు 100 రూపాయలు నా గిట్ట రాకపోతే నేను ఆ రోజు భోజనం లేదు, టిఫిన్ చేస్తుంటే చాయ్ బన్ మస్కందురాపుడు 15 పైసా 20 పైసా అది తినేవాడిని. కనుక మేము పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 10:30 వరకు 100 రూపాయలు 80 పైసలు సంపాదిస్తుంటాయి. అట్లా 3 సంవత్సరాలు. ఎప్పుడైతే చెన్నారెడ్డి 78లో సిట్వీన్స్ తీసిండో, సిట్వీన్స్ అప్పుడు నా 2 ఆటోలు అమ్మేసిన, అమ్మేసి రియల్ ఎస్టేట్లో పెట్టిన. ఆనాడు రియాజ్ తెలిఖాన్ అని మా సీనియర్ అడ్వకేట్, ఆయన వాలంటీర్ సబ్ కలెక్టర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని 1960-61లో వాలంటీర్ తీసుకొని అడ్వకేట్గా ఆయన దగ్గర పనిచేసిన నేను 3 ఇయర్స్. అక్కడ ఈ నవాబులు కానీ వాళ్ళు కానీ వచ్చే పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్ళు. అక్కడ ఇనాము కానీ పీటీ కానీ బిలా దాఖలా కానీ సర్వే కానీ ట్రావెల్ సర్వే కానీ అవన్నీ పెద్ద ఎత్తున నేర్చుకోవడం అక్కడనే జరిగింది. దాని తర్వాత ఏ పని గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఏంది, పట్ట ల్యాండ్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏందో ఈరోజు వరకు చాలామందికి పట్ట ల్యాండ్ ఏందో గవర్నమెంట్ ల్యాండ్ తెలియదండి. ఉండయి ఇనాము మళ్ళీ అదే చెప్తున్నా నేను, ఇనాము కూడా పట్టనే ఉండే. ఇనాము అబలసి యాక్ట్ వచ్చిన తర్వాత అది వెస్టర్న్ ల్యాండ్ టు గవర్నమెంట్ అయింది. దానికి కూడా ఒక నిధ నిర్ధారణ ఉండే, ఇనాము ల్యాండ్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఏంటంటే 1973-75 ఆ పానీలో వాళ్ళ కబ్జాలు ఉంటే వాళ్లకు అప్లై చేసుకునే హక్కు ఉంది ఇనాం చట్టం ద్వారా. వాళ్ళకు మళ్ళీ పైసలు కట్టించుకొని 1900 చిల్లర కట్టించుకొని వాళ్ళకి ఇనాం సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది ఎక్కడన్నా నమ్ముకోవచ్చు. అట్లాగే ప్రొటెక్టర్ ఏంటారు అనేది 1950లో ఇలా 73 ఎట్లా పెట్టారో అంతకుముందు 1950లో ప్రొటెక్టరేంట్ వాళ్ళకు కూడా కబ్జా కాలంలో ఉన్నందుకు వాళ్ళకు ప్రొటెక్టరేంట్గా నిర్ధారణ చేసి 2/3 ఉన్న వానికి సీలింగ్ వచ్చిన వాళ్ళకు వాళ్ళు 38E సర్టిఫికేట్ ఒకవేళ వాళ్ళు అమ్ముదామనుకుంటే పీటీలకు ఇచ్చి అమ్ముకో ఈ పరిస్థితి ఉండేది. వాళ్లకు కమిట్మెంట్ నిబద్ధత చేసినటువంటి మాట. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు కబ్జాదారు కాలమే తీసేసిరండి అడిగే రాదు. రియల్ ఎస్టేట్ అంటే అట్లా అట్లా ప్రస్తావన అట్లా వచ్చి మేమేందంటే దృష్టి పెట్టి 30 పట్ట ల్యాండ్లలో కూడానండి. ఇప్పుడు నవాబులో ల్యాండ్ గురించి వస్తారు అక్కడ రియాసెల్ ఖాన్ దగ్గర వాళ్ళు తిరిగి మాత్రం సంప్రదించారు. అరే కొయ్యి అయితే దేకోయారు ఈ అమరవి అయ్యారు పూరా పైసా బందేనా రియల్ ఎస్టేట్గా జో బీ పైసా బందేనా కోర్ట్ పీరినా జో ఆయస ఉస్మేసే ఉన్కు ఆదా ఆదా లేని ఉన్కు 25/75 ఐసా హిసాబ్సే అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాట. అప్పుడు నేను రియాసర్ ఖాన్ దగ్గర ఉన్నా ఆయన నడుతూ కర్లేరే అంటుండే నేను చేసేసి మనము అప్పటికే నేను రోజు 200-300 సంపాదిస్తుంటే ఆ అమౌంట్తో కోర్టుకు కొట్లాడినాం. అట్లా అసలు వచ్చినటువంటి ల్యాండ్ చేయాల కోట్లలో పోయింది. వాస్తవం 100 కోట్లు 1000 కోట్లు లేదు మా దగ్గర, ఎవరన్నా ఉంటే తీసుకుపోవచ్చు. మీ వివాహం కానీ ఎట్లా జరిగింది ఏంటి ఇది? అది కామనే అందరు చూసినాడు, పెద్దలు చూసారు, పెళ్లి చేశారు, నడిచిపోయింది. ఎంతమంది పిల్లలు? 3 బిడ్డలు 1 కొడుకు. మా అన్నకు 3 కొడుకులు 1 బిడ్డే. మా జాయింట్ ఫ్యామిలీ అందరు ఒకటే దగ్గర ఉన్నాం. 8 మంది పిల్లలు. సో అంత హ్యాపీ ఉన్నారా? అంత హ్యాపీ. అందరు పెళ్లి లేదు, మా ఒక్క కొడుకే ఉండి ఇప్పుడు పెళ్ళికి చిన్న సాయి. సో అందరు వ్యాపారంలో ఉన్నారా? ఎంత ఎంప్లాయీస్ ఏమైనా ఉన్నారా? అంతా ఎవరు కూడా ఎంప్లాయీస్ లేరు. అంతా మా ల్యాండ్స్ మాది చూసుకుంటారు, అగ్రికల్చర్ చేస్తారు, బిజినెస్ చేస్తారు. ల్యాండ్స్ ల్యాండ్స్ చూసుకోవడానికి టైం సరిపోతలేదు. బోలెడ్ ల్యాండ్ కానీ కొన్ని ల్యాండ్ బోలెడ్ లేదు మా దగ్గర. ఇప్పుడు మా ఫాదర్ గిట్ట సంపాదించినటువంటి ఆ ల్యాండ్ ఉంది, మేము కొన్న ల్యాండ్ ఉంది కొద్దిగా. వారసత్వంలో వచ్చిందా బాగానే ల్యాండ్ మంచిదే వచ్చిందా? 23-24 ఎకర్ ఉంటుంది. 24 ఎకర్స్ ఉంటుంది. సో మీ అప్పటికే బాగానే ఉంది. 20 అగ్రికల్చర్ ఇస్తున్నాను ఆయన.
ఓకే సో మీరు ఇప్పుడు రాజకీయాలు మీ ఎవరైనా వారసులు తీసుకురావాలంటారా ఇప్పుడు ఆడపిల్లలు కానీ లేకుంటే మగ పిల్లలు కానీ అంటే ఎట్లుందంటే వాళ్ళు ప్రజాసేవ చేయాలనుకుంటే వాళ్ళు పని చేయాలి అవును జిల్లా పరిషత్ చైర్మన్ నేను 5 ఏళ్ళు ఉన్నా అవును నెక్స్ట్ మా కోడలు వైస్ చైర్మన్ ఉంది జిల్లా పరిషత్ ఓ 5 సంవత్సరాలు కాసాని జ్ఞానేశ్వరు చదువు ఎట్లా ఎట్లా కొనసాగింది మీ చదువు నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు పోయినా ఇంటర్మీడియట్ వరకు చదువు మా ఊర్లో చదివే తెలుగు మీడియం అది అంటే అంటే మొత్తం ఒకటి దగ్గర మొత్తం హైదరాబాద్లోనా లే బాచ్పల్లిలో 4th క్లాస్ 5th క్లాస్ మల్లంపేట 6th నుండి అదే మెమోరియల్ హై స్కూల్ గాస్పండి 10th వరకు అక్కడ సో మీరు అంటే మీ జీవితంలో అంటే ఏదైనా బాధ కల్పించిన అంశం ఏదైనా అంటే ఎట్లా బాధ ఏదైనా ఎందుకు నేను ఇట్లా అయిపోయిందని ఒకటి అంటే రాజకీయాల్లో కానీ నిత్య జీవితంలో కానీ బాధ కలిగించిన ఇష్యూ ఏంటంటే ఈ సమాజంలో చూసినప్పుడు బీసీల పట్ల ఏదైతే జనం ఉందో వాస్తవ రూపం లేదు చాలా హీనంగా చూస్తారు బీసీలను ఇంకా అట్లా అనిపించిందా ఎక్కడ ఎక్కడ ఏమైనా సంఘటన చాలా ప్లేస్లలో అంటే జీవితంలో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా నువ్వు రాజకీయం మీద తీసుకో జీవితం మీద తీసుకో మా వాళ్ళు చాలామంది ఆదిలాబాద్ సైడ్ వాళ్ళు పళ్ళు పొలాలు కూడా తెంపుకుంటారు చాలామందికి బట్టలు లేకుండా ఉంటారు ఆఫ్ బట్టలతోనే ఉంటారు అదే కాకుండా ఫిషర్మెన్స్ ఎక్కడన్నా చూసుకున్నాం నిరంతరం చెల్లలోనే ఉంటారు వాళ్ళు పనిచేస్తారు అంటే వాళ్ళు పనిచేస్తే కానీ పుట్టరు గడవరు ఆ పరిస్థితి ఎందుకు ఈ భగవంతుడు ఇట్లా పెట్టిండు ఎవరినేమో మొత్తం ధనవంతులు చేసి సూర్యులైనా చూడరు వాళ్ళు లేవగానే తిండి కూడా ఉండదు వాళ్ళు సూర్యుడిని చూడరు వాళ్ళు పండుకుంటారు తినడదమ్మ లేస్తారు మళ్ళీ సూర్యుడు మునిగినాక అట్లా అనుకుంటే కూడా సమాజం ఉంది 24 గంటలు కష్టపడితే జనానికి తిండి కూడా దొరకనటువంటి సందర్భం కూడా ఉంది అందుకని ఈ సమానత్వం అనగానే ఓ పెద్ద మని చెప్పిండు జ్ఞానేశ్వర్ ఏళ్ళు సమానంగా లేవు కష్టం కానీ నష్టం కానీ జనంలో నిలబడ్డప్పుడే వాస్తవం జరుగుతుంది నేను ఏమంటున్నానంటే మనం కష్టంలో ఎప్పుడు కూడా వెనక పోవద్దు ఏ రోజు నేను ఆధారపడలేదు ఇది సాధించామంటే తప్పకుండా దాన్ని సాధించవలసింది మీకు కూడా మాట ఇస్తున్నా ఇప్పుడు తెలుగుదేశంలో నేను ప్రెసిడెంట్ అయినా బీద పడుగు వర్గాలకు న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా అన్ని కులాలను కలుపుకొని పోతాం ఇప్పుడు ఏ ఒక్క కులం అనేది కాదు పొలిటికల్ అంటే అందరి హక్కు అది కాకపోతే వేరే చేసుకోవాలి తెలుగుదేశం బీసీలకు చేసినంత ఏ పార్టీ చేయలేదు కనుక తెలుగుదేశం మేము క్రమశిక్షణ గల పార్టీలాగా చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ మాకు ఇప్పటికి ఉపయోగపడుతుంది మంచి చేయడానికి ప్రయత్నం తెలుగుదేశం అణగారిన కులాలకు చేసినటువంటి సేవలను వాళ్ళకి చేసినటువంటి అభివృద్ధిని అదే విధంగా మీరు చూసినట్టయితే ఇవాళ హైటెక్ సిటీ సైబరాసిటీ బయటి దేశాలకు తీసిపోకుండా మన దేశం నుండి మన దగ్గర చదువుకున్న ఐటీ పిల్లలు ఈరోజు విదేశాలలో పోతుంది పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాం అగ్రికల్చర్లో వచ్చే అమౌంట్ ఎంత ఇవాళ ఐటీకి పోయిన తర్వాత వాళ్ళ సంపాదన ఎట్లుంది అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ల్యాండ్స్ కొంటున్నారు ఎక్కడ సంపాదించినా మన ప్రాంతం వచ్చి మళ్ళీ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఆ అభివృద్ధి పదం లోపల మిగతా వాళ్ళకు కూడా పని దొరుకుతుంది మంచిని మనం స్వీకరిద్దామండి చెడుని వీడలాడదాం సో మీరు అన్నారు ఒక బాధ అంటే బాధ కల్పించింది మాకు అంటే మా వర్గాలకు సంబంధించి కొంచెం అవమానమైంది సో దీన్ని అరికట్టేందుకు అంటే మీ దగ్గర ఏమైనా అంటే ఒక ఆలోచన ఇట్లా కాదని మీరు స్వతహాగా ఏదైనా మీరు ఆలోచన ఏం ఆలోచన చేస్తున్నా అంటే నేను నా వరకు వచ్చేవరకు ఎప్పటికైతే ఎప్పుడైతే ఎప్పటి వరకు అయితే ఈ అణగారిన కులాలు రాజ్యాధికార దిశ రారో ఇప్పుడు వచ్చేవరకు ఏమైందంటే బీసీ కార్పొరేషన్ ఉంటుంది ఒక ఓసీ అక్కడ హెడ్ ఉంటాడు ఆయన గాని చేయడు కదనండి నేనేమన్నా బీసీ కార్పొరేషన్కి బీసీని పెట్టు ఎస్సీ కార్పొరేషన్కి ఎస్సీని పెట్టు ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీని పెట్టు మహిళా కార్పొరేషన్ అంటే ఈ పంతా ఉండాలి పెడితే వన్ కింద ఇంకో వేసి వాళ్ళకి పవర్స్ ఇచ్చుడు చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఉంటాయి
నేనే పడ వాళ్ళ నన్నేంటి దృష్టిలో పెట్టుకొని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను జిల్లా పరిషత్ చేసిన, మండల ప్రెసిడెంట్ చేసిన, మండల ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు చేసిన, జిల్లా పరిషత్ 5 సంవత్సరాలు చేసిన. సో మీరు ఐకే మండల ప్రెసిడెంట్? ఇంకా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. వార్డు మెంబర్ తెలుసు. ఏ గ్రామ పంచాయతీ? బాచపల్లి మల్లంపేట గ్రామ పంచాయతీ ఉండేప్పుడు మా మల్లంపేట బాచపల్లి బాచపల్లి విలేజ్ మల్లంపేట బాచపల్లి కలిసి ఒకటే గ్రామ పంచాయతీ అందులోనే ఉన్నాం. వార్డు మెంబర్, వార్డు మెంబర్, వార్డు మెంబర్ నుంచి మండల ప్రెసిడెంట్, మండల సర్పంచ్ చేశారు, మండలం నుంచి వచ్చినా మండలి చేసాం. సో మండల ప్రెసిడెంట్ నుంచి జడ్పీటీసీ, జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుని, అధ్యక్షుని. సో మొత్తం మీద కంగ్రాచులేషన్. భగవంతుడు పెట్టిన భిక్ష మనం. ఓకే, థ్యాంక్ యూ కాసామి చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. సో మీలో సమయాన్ని మాకు ఇచ్చినందుకు.